రేబ్ల 2023 సంవత్సరము జనవరి మొదలుకొని డిసెంబర్ 31 వరకు దేవుడు నా జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క మేలుని బట్టి దేవునికి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రతి విషయంలో అనగా నా జాబ్ రీత్యా అయితేనేమి, ప్రయాణాలలో అయితేనేమి, జాబ్ పరంగా పొలిటికల్ విషయంలోనైతేనేమి, విషయంలోనైతేనేమి, నేను తిరిగేటువంటి పొలాల మధ్యలో నాకు ఎదురైనటువంటి అనేక సాధారణ సోదరులను బట్టి అయితేనేమి, ప్రతి విషయంలోనూ దేవుడు ఏ ప్రతి అపాయం నుండి నా పాదం తొట్టిల్లనీయకుండా 10 అడుగుల దూరంలోనే బయలుపరుస్తూ నన్ను కాచి కాపాడుతూ చాలా తోడుగా నీడుగా పొడుగు వలె కంటే కూడా ఎక్కువగా తోడుగా ఉన్నాడు. అలాగే నేను ప్రతి విషయంలోనూ అంటే నాకున్న హెల్త్ కొన్ని ఇష్యూస్ల కారణంగా ఎక్కడ ఇదైతానో అనుకుంటున్నాగా నాకు ప్రతి పని కూడా నాకు నేనుగా చేసుకొని తిరిగేంత శక్తిని బలాన్ని అయితే దేవుడు చాలా ఇచ్చినాడు. అందుకు దేవుడికి ఎనలేనటువంటి స్తోత్రములు. కుటుంబం పరంగా కూడా భార్య భర్తల విషయంలో అనేక శోధనలు ఎదురైనా కూడా మేము ఇరువురము మరలా తిరిగి ఏక మనసు కలిగి ప్రార్థించుకునే ప్రతి సమయం బట్టి కూడా దేవునికి వందనాలు. ఈ సంవత్సరం ప్రార్థించుకున్న దానికి రెట్టింపుగా ఈ ఇయర్ ప్రార్థించుకోవాలని ఆశ కలిగి ఉన్నాము. సో దేవుడు చాలా చాలా విషయాల్లో చాలా మేలు ప్రతిదినం వచ్చిన అనుదిన ఆహారం అయితే ఫైనాన్షియల్గా అయితే నేను చాలా విషయాల్లో చాలా హెల్ప్ అయితే చేస్తాను. దేవునికి చాలా చాలా స్తోత్రం అంతే.